రైట్ రైట్. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మహానీస్తో లైవ్ లో ఉన్నారు. లక్ష్మీప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం చెప్పండి అమ్మా, మీ పేరు లక్ష్మి, నా పేరు లక్ష్మీప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ. ఇలా అసెంబ్లీలో ఒక నిర్ణయం వచ్చిందో లేదో మీరు అలా రాజీనామా చేయడం, అంటే సరే ఎన్టీఆర్ గారితో మీకున్న సాన్నిహిత్యం కానీ ఆ బంధం కానీ మేబీ రాజీనామా చేపించి ఉండొచ్చు, కానీ దీనికి ఇదే కరెక్టా, రాజీనామా చేయడమే కరెక్ట్ అంటారా, ఇంకా వేరే దారి లేదా? నేను రాజీనామా చేసింది కేవలం అధికార భాషా సంఘానికే కాదమ్మా, తెలుగు ప్రాధికార భాషా సంస్థ యొక్క అధ్యక్ష పదవికి, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్ష పదవికి మూడు పదవులకు రాజీనామా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఒక వ్యక్తికి 3 సంవత్సరాల ఆధిపత్యాన్ని అప్పచెప్పడం అనేది ఒక అరుదైన విషయం. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా నేను పనిచేసుకుంటూ వచ్చాను. అయితే అవన్నీ చాలా మంచి పనులు ఆయన నేను అభినందించాను, కానీ ఎన్టీ రామారావు గారి పేరు తొలగించి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అనేటువంటిది నాకు మనస్తాపం కలిగించింది. రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతాను నాకేం అభ్యంతరలేదమ్మా, కానీ వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, 100 సంవత్సరాలు తెచ్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎన్టీ రామారావు గారి వ్యక్తి ఒక హై పవర్ ఓటే విద్యుత్ లాంటి వాడు, ప్రజా హృదయాల్లో దానికి టచ్ చేస్తే షాక్ తప్పమా. అయితే నేను రాజీనామా చేయడం గొప్ప విషయము, గొప్ప త్యాగం అని నేను భావించలా. నేను నా ధర్మాన్ని నా కర్తవ్యాన్ని పాటించానమ్మా. ఇప్పుడు ఆయన్ని టచ్ చేస్తే షాక్ తప్పదంటున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసినట్టేనా? టచ్ చేశారు, రాష్ట్రంతో ఆందోళన మనస్తాపం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సరదా అందరితో తిట్లు తినడం, లేకపోతే అసెంబ్లీలో కానీ బయట కానీ ఊరు ఊరు వాడ వాడ జనం అంతా ఎదురుగా మాట్లాడటం అనేది సంతోషించే విషయం కాదు కదా, అది దాని ఫలితం కదా ఇది. అంటే ఈ షాక్ తీవ్రత ఎలా ఉంటుందో తెలియాలేమో. అయితే వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసలు ఇది ముందస్తు ఇన్ఫర్మేషన్ లేక ఈ నిర్ణయం పట్ల ఒక సందిగ్ధంలో పడ్డారు అంటున్నారు. రేపు అంటే పార్టీ పరంగా కూడా ఇబ్బంది కలిగించే అంశమేనా? నాకు సంబంధం లేదు ఆ విషయం, నాకు తెలియదు. రైట్. ఈ రాజీనామా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏమైనా చెప్పారా ఇలా రాజీనామా చేస్తున్నాను అని? నేను వారికి వ్యక్తిగతంగా లెటర్ రాసి వారి పర్సనల్ గా ఉండేటువంటి కేఎన్ఆర్ గారికి పంపించాను, ధనుంజయ రెడ్డి గారికి పంపించాను, వైవి సుబ్బారెడ్డి గారు పంపించాను, టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు పంపించాను, విజయసాయి రెడ్డి గారు పంపించాను, అందరికి పంపించాము. కావాలంటే మీకు కూడా కాపీ పంపిస్తారు, ఇప్పుడే పంపిస్తారు. రిప్లై ఏమొచ్చింది? ఏమీ రాదు, ఏమి రాలేదు కూడా. నేను రిప్లై ఆశించలేదు దీనికోసం. కానీ మీరు అలాంటి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కాదనో, లేదంటే ఆలోచిస్తామనో ఇలాంటిది ఏమి రాలేదా? ఏమీ రాలేదు, వస్తుందని అనుకోలేదు, రావాలని కోరుకోవట్లేదు. అంటే ఏదో వస్తే కనీసం మీ సీనియారిటీకి మీరేమీ సామాన్య పద్మభూషణ్, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇలాంటి ఒక గొప్ప అన్ని రకాలుగా మీరు ఆ స్థానానికి ఏమంటారు పర్ఫెక్ట్ పర్సన్ మీరు, అలాంటి మీరు మరి ఇంతమందికి లెటర్ రాస్తే రిప్లై రాకపోవడం ఏంటి? ఏంటి ఏమైనా అంటే ఈ పర్టికులర్ గా సామాజిక వర్గం మీద ఏదో దాడి జరుగుతుందని పదే పదే ఆ వర్గం అంటోంది కదా, దానికి ఏమైనా బలం చేకూరేలాగా ఉందా ఈ నిర్ణయాలు? కాదమ్మా, నాకు సామాజిక వర్గాల మీద, కులాల మీద, మతాల మీద నమ్మకం లేదు. మా అమ్మాయిని ఒక అమెరికన్ చేసి పెళ్లి చేశాను నేను, కాబట్టి ఒక సామాజిక వర్గం ఎవరైనా ఏ సామాజిక వర్గం పుట్టాలని కోరుకుంటారమ్మా? నన్ను కనుక బ్రహ్మదేవుడు పుట్టించే ముందు ఎరా నువ్వు ఎక్కడికి వెళ్తావురా చెప్పంటే బరాకు అమ్మమ్మ గారి ఇంట్లోనో లేదా పుష్కిన్ ఇంట్లోనో పుట్టమని అనేవాడిని తప్ప ఇక్కడ పుట్టమని అడిగేవాడిని కాదు కదా. బర్త్ చాయిస్ నా చాయిస్. రైట్. అయితే నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువసేపు మాట్లాడినట్టున్నారు.